ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. అలాగే షారోను పావుర స్వరము అనే కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు మన దైవజనులు ఎస్ఎస్ చక్రవర్తి గారు దేవుని వాక్యం అందించే ముందు ఒక ఆత్మీయ గీతాన్ని విందాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు పేరట మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. షారోను పావుర స్వరం అనే ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మరి వినుచున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు వచ్చే రోజుల్లో ఉన్నాం. ఏ జామో ఏ గడియో మనకు తెలియదు, కనుక మనం సిద్ధముగా ఉండాలని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. దేవుడి ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్నాడు. భయంకరమైన కరోనా నుంచి తప్పించాడు. దాదాపు 40 లక్షల మంది చనిపోయారు. ఎందుకో మనల్ని కాపాడుతున్నాడు. ఆయన దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన బ్రతికించేవాడు, బాగు చేసేవాడు, లేవనెత్తేవాడు. అటువంటి ప్రభువు మనకు దొరికాడు కనుక ఆయన ఆశ్రయించాలి, ఆయన మీద ఆధారపడాలి. మనల్ని మనం ఆయనకు సమర్పించుకున్నప్పుడు, మన జీవితాలకు అంకితం చేసుకున్నప్పుడు, నీ జీవితంలో కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. యేసయ్య రెండవ రాకడలో వచ్చేలోగా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, నా విషయంలో నాకు సాధ్యమైనంత వరకు, సాధ్యమైనంత మందికి నా రక్షణ యేసుక్రీస్తు గురించి చెప్పాలి. ఆయన నిజమైన దేవుడని, సజీవుడైన దేవుడని, ఆపత్కాలంలో ఆదుకునే దేవుడని అని చెప్పే బాధ్యత నాకున్నది. ప్రభువు చెప్పాడు, పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, మీరు సర్వసృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించమని చెప్పాడు.
నేను మీకేమేమి చెప్పి ఏ సంగతులు మీకు చెప్పానో వారికి నేర్పించి వారికి బోధించండి అని ప్రభువు చెప్పిన యొక్క మాట ప్రకారము సాధ్యమైనంత మందికి నా రక్షకుడైన యేసయ్య గురించి చెప్పాలి. రెండవదిగా నన్ను నేను ఆయనకు సమర్పించుకోవాలి. మూడవదిగా ఆయన వచ్చే రోజు కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ సిద్ధపడాలి. ఈ మూడు విషయాలు మన జీవితంలో ప్రాముఖ్యంగా మర్చిపోకూడదు. ఒకటి, సాధ్యమైనంత మందికి ఏ రక్ష నిన్ను రక్షి ఏ దేవుడు నిన్ను రక్షించాడో ఆయన గురించి చెప్పే బాధ్యత. రెండవది, ఆయనకు నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు, ఆయన నిన్ను ఆశ్రయించినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. మూడవదిగా, ఆయన ఏ రోజు వస్తాడు, ఏ జామో, ఏ ఘడియో త్వరగా రాబోతున్నాడు, దాని కొరకు ఎదురు చూడాలని ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనకి అనేక విషయాలు ప్రవక్తల ద్వారా, ఆయన యొక్క న్యాయాధిపతుల ద్వారా, దైవజనుల ద్వారా అనేక సంగతులు ఆయనకి మనకు తెలియచేశాడు. కనుక దివారాత్రులు దానిని ధ్యానించాలి. దుష్ట ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుంటే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ మధ్యన ఒక సహోదరుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నాను, అందువల్ల దేవుని గ్రంథాన్ని చదవలేకపోతున్నాను, నేను మాట్లాడుతున్నాను కానీ ఆయన మాటలు నేను వినాలి కదా, అది నేను జాబ్ రిజైన్ చేయాలి అని ఎంతో ఆతురతతో బిడ్డ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుడిచ్చిన ఈ గ్రంథాన్ని ఈ చనిపోయే లోపల ఆయన ఏమేమి సంగతులు చెప్పి నీకు తెలియాలంటే ఎలాగా? అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, కనీసం 10 కీర్తనలు చూడకుండా రావాలి, 66 పేర్లు బైబిల్ గ్రంథము ఇండెక్స్ మనకు రావాలి, ధన్యతలు రావాలి, కొన్ని వాక్యాలు మన హృదయంలో ఉండాలి, హృదయంలో నింపుకోవాలి. హృదయం నిండి ఉండే దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఏముంది? నీ వాక్యంతో నింపుకో. ఈయన ఆ మాట నేడు నేనే నీకు ఆజ్ఞాపించి ఈ మాటను నీ హృదయంలో ఉండవలేదు అని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ విషయాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి పరమగీతంలో 2:12 చక్కని మాట రాస్తున్నాడు, దేశమంతా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టల కోలాహలం చేయి కాలం వచ్చుతున్నది, పావుర స్వరము మన దేశంలో వినబడుతున్నది. పరలోక పావురము, యేసు ప్రభువుకు ఒక పేరు, పరలోక పావురము. ఆయనకు ఒక సంఘానికి ఒక పేరు పెట్టుకున్నాడు, బండ సందులను ఎగిరే పావురము, పేటి పేటను ఆశ్రయించే పావురము. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, ఓ బండ సందులను ఎగిరే నా పావురమా. మా అమ్మగారు సందర్భంగా ఒక పాట రాశారా, అనేక కష్టాల్లో ఇరుకులో ఇబ్బందుల్లో దేవునితో సంబంధం దేవునితో స్నేహం చేస్తూ ఆ బిడ్డ అనేక మాటలు అనేక పాటలు ఆ విధంగా తన సంఘాన్ని కాపాడుకోగలిగిన భక్తురాలు. అతని స్వరము అతి మధురము, అతని ముఖము మనోహరము, అతని స్వరము అతి మధురము, అతని ముఖము మనోహరము, అతని జోహ మధుక్షీరములు ఒలుకుచుండెనుగా, తేనియ లొలుకుచుండెనుగా. ఆ ప్రాణప్రియుడ యేసురాజ పరమరక్షకుడ, పరమునందు ధరణియందు ప్రభుడ నీవే గదా, మాకు ప్రియుడ నీవే గదా. అతని స్వరం అతి మధురము అని ఇక్కడ చక్కని మాటలు జ్ఞాపకం చేశారు. ఆ తల్లి ప్రాటలు పాడినట్లుగా మనం వింటున్నాం. పావుర స్వరం దేశంలో వినపడుతుంది, ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఈ స్వార్త ప్రకటించబడుతుంది అనేక ప్రార్థనా ఛానళ్ళ ద్వారా, అనేక సేవకులు అనేక నాయకులు స్వార్త ప్రకటిస్తున్నారు, ప్రభు త్వరగా వస్తున్నాడు, పరలోక పావురం త్వరగా రాబోతుంది. ఈ భూలోక పావురాలు సంఘాలు బిడ్డలు వారు యొక్క సువార్త ప్రకటిస్తున్నట్లుగా చేస్తున్నారు. ఇప్పుడే ఆ ప్రభువుని ఆకర్షించండి, ఆ ప్రభువు దగ్గరికి రండి, నీ అవిధేయతలు నీ పొరపాట్లు నీ పాపములు క్షమించి నిన్ను నిర్దోషిగా నిరపరాధిగా తీర్చి పరలోకానికి పోవటానికి, ఆయన స్వరూపంలోనికి పోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు కీర్తనల గ్రంథాన్ని ఆయన చాలా రచించాడు. అందులో అనేక మంది
వారి యొక్క కీర్తనలో రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు రాసిన కీర్తనలు, అందులో మోషే గారు, అందులో సొలొమోను, అందులో కోరహ కుమారుడు, ఇలా చాలామంది కీర్తనలు 150 కీర్తనలు పొందుపరిచారు. ఇవి క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన కీర్తనలు. వీటిని అధ్యాయాలు అంటారు చాలామంది, కానీ ఇవి కీర్తనలు. ఇందులో 90వ కీర్తన మోషే గారి ద్వారా అది ఇవ్వబడి ఉన్నది. 91వ కీర్తనలో ఈ రెండు కీర్తన మనం చూడకుండా రావాలి. 91వ కీర్తన, మహోన్నతుని చాటిని నివసించువాడే, సర్వశక్తులు నీడ విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడిని నేను యెహోవాను గురించి చెబుతున్నాను. మహోన్నతుని చాటును, మహోన్నతమైన దేవుడు, సృష్టికర్త, అటువంటి దేవుని యొక్క చాటును నివసించువాడే, సర్వశక్తులు నీడ విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడిని యెహోవాను గురించి చెబుతున్నాను. వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగువ రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము దొరుకును, ఆయన సత్యము కేడమును డారునై ఉన్నది, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందు, నీ ప్రక్కన 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుతుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుని దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగును నీ గుడారం సమీపించవే. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమునకు రాగి తగలకుండా వారి తమ చేతి పట్టుకుందరు. నువ్వు సింహములు నాగుపాములు తొక్కెదవు, కొదమ సింహములు భుజంగములు అణగదొరక్కెదవు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతనిని తప్పించదను, అతని నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచదను, అతడు నన్ను ఒక మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడయ్యను, అతని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువుతో అతను తృప్తిపరిచదను, నా రక్షణ అతనికి చూపించదనని గొప్ప వాగ్దానాలు. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తిని నేను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నా కొండ అని అక్కడ భక్తుడు. నీకు అపాయం ఏమీ రాదు, ఎవరు చెప్పగలరు ఈ రోజుకి మాట? రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటలో సంచరి తెగులునకైనను, మధ్యాహ్నం వంద పాడు ఎవడ భయపడకుండా. మరలా కరోనా వస్తుందని చెప్తున్నారు విజయవాడ పట్టణంలో, అనేక ప్రాంతాల్లో మరలా విస్తరిస్తుంది. అదికి అపాయం ఏమీ రాదు, ఏ తెగులుని గుడారం సమీపించదు అని దేవుడు తన ప్రవక్త అయిన మోషే ద్వారా ఈ చక్కని యొక్క మరి మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాను. కనుక బైబిల్ గ్రంథంలో దేవుని ఆశ్రయించాలి అని జ్ఞాపకించు, దేవుని ఆశ్రయించు. కీర్తన 46వ కీర్తన 1వ వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు, ఆపత్కాలం ముందు ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కీర్తన 31:19లో నీ యందు భయభక్తులు గలవయ్యేడల నీవు దాచి ఉంచిన మేలెంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నిన్ను ఆశ్రయించాలి. ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయములో 5వ వచనములో ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, యెహోవాను ఆశ్రయించండి, ఆయన నీకు నెమ్మది, నువ్వు బ్రతికదవు, ఆయనను ఆశ్రయించిన ఎడల నువ్వు బ్రతుకుతావు. దేవుడిని ఆశ్రయించాలి, లోకమును ఆశ్రయించకూడదు. ఆశ్రయించకూడనివి కొన్ని కలవు. దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆయన శక్తిని ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయిస్తే జయమిచ్చే దేవుడు, ఆయన ఆశ్రయిస్తే నెమ్మదిచ్చే దేవుడు, ఆయన ఆశ్రయిస్తే గ్రహింపించే దేవుడు. సామెతల గ్రంథము 38:28 ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు, దుస్తులు న్యాయము ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించెదరు. సమస్తమును గ్రహించేవారు, ఆయన ఆశ్రయిస్తే నిన్ను బ్రతికించేవాడు, ఆయన ఆశ్రయిస్తే నిన్ను వర్ధలు చేయువాడు. 2వ దినవృత్తాంత గ్రంథములో 26వ అధ్యాయములో 1వ వచనములో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యాజనములలో అతడు, అంటే ఉజ్జియా రాజు, దేవుని ఆశ్రయించినంత కాలము అతనిని వర్ధిల్ల చేశాడు అని 26వ అధ్యాయములో 5వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అతడు దేవుని ఆశ్రయించినంత కాలము అతన్ని వర్ధిల్ల చేశాడని
ఇక్కడికి. నువ్వు ఆశ్రయించబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు వర్ధిల్లబడాలి, నీకు నెమ్మది కావాలి, నీకు జయం కావాలి, నీకు రక్షణ కావాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే బైబిల్లో కొన్ని మాటలు రాశాడు ఆశ్రయించకూడనవి ఏమిటి. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో 5వ వచనంలో ఇలాగో రాస్తూ యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారముగా చేసుకుని తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించిన వాడు, శరీరులను తనకు ఆధారముగా చేసుకుని దేవునికి దూరమైపోయేవాడు శాపగ్రస్తుడు. మనం ఎప్పుడు మనుషుల మీద ఆధారపడుతుంటాం. 146వ కీర్తనలో 146:3లో ఒక మాట రాస్తున్నాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణములు వెడలిపోవును, వారి మంటి పాలగుదురు. రాజులను నమ్ముకొనకుడి, నరులను నమ్ముకొనకుడి, వారిని ఆశ్రయించకుడి. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడుగునో, ఎవడు తన యెహోవా మీద ఆశ పెట్టుకునో, యెహోవాను ఆశ్రయించునో వాడు ధన్యుడు అని చెప్తుంది. రాజులను నమ్ముకున్నటకంటే యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడని జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. కనుక నరులను ఆశ్రయించి శరీరాలను ఆధారం చేసుకుని దేవునికి దూరమైపోయేవాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించకూడదు. 2వది యిర్మీయా గ్రంథములో 49వ అధ్యాయంలో 4వ వచనములో ఈ మాట రాస్తున్నాడు, విశ్వాసఘాతకురాలా నా యొద్దకు ఎవడునూ రాలేడని నీ ధనమునే నాశ్రయం చేసుకున్నదానా. నీ ధనమును ఆశ్రయం చేసుకున్నదాడు, ధనమును నమ్ముకున్నవాడు నాశనమైపోవును. ధనాశ సమస్త కీడులకు మూలము. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, మనం ఈ లోకంలో ఏమీ తీసుకురాలేదు, దీని నుంచి ఏమీ తీసుకుపోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి మనము తృప్తి పొంది ఉండాలి. ధనాశ సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టు ప్రయాసపడము, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవము చేపట్టు. ధనమును నమ్ముకోవద్దు, ధనమును ఆశ్రయించకూడదు, నరులను ఆశ్రయించకూడదు. యోబు గ్రంథములో 31వ అధ్యాయంలో 24వ వచనములో ఇక్కడ ఒక చక్కని మాట రాస్తున్నాడు, సువర్ణమును ఆధారము చేసుకోకూడదు. బంగారం, బంగారం సింగారం అన్నాడు. కొంతమందికి బంగారం పిచ్చి, కొంతమంది డబ్బు పిచ్చి, కొంతమంది మనుషులు పిచ్చి, దేవుని మీద దేవుని ఆధారం, దేవుని ఆశ్రయించు. సువర్ణమును ఆధారం చేసుకోకూడదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సావి అక్షయ గ్రంథములో 31వ అధ్యాయంలో 5వ వచనములో ఐగుప్తును ఆశ్రయించకూడదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయంలో 4వ వచనములో నన్ను ఆశ్రయించుడి, మీరు బ్రతుకుతున్న జ్ఞాపకం చేస్తూ ఇక్కడ అంటున్నాడు, బేతేరును ఆశ్రయించకూడదు. ఎందుకంటే బేతేరులో విగ్రహాన్ని పెట్టాడు యరొబాము చక్రవర్తి, విగ్రహాన్ని దూడను పూజించమంటున్నాడు. దేవుని విడిచిపెట్టారు, సృష్టికర్తను విడిచిపెట్టారు. కనాను దేశం నుంచి, ఐగుప్తు దేశాన్ని నుంచి, 40 దాస్యము నుంచి ఎవరు విడిపించారు? ఆ దేవుణ్ణి మర్చిపోయి ఇదిగో ఈ దేవుడు విగ్రహము అని జ్ఞాపకం చేశాడు. కనుక బేతేరును ఆశ్రయించకూడదు, ధనమును ఆశ్రయించకూడదు. నువ్వెన్ని చెప్పు, ఇంకా డబ్బు మనిషికి కావాలి, ఎన్ని చెప్పు. కుక్కతో ఒక వంకరే అన్నాడు. ఒక ఆయన ఇలా చెప్తున్నాడు, తల్లి గర్భమును ధనము తేడవ్వడు, వెళ్ళిపోయిన నాడు వెంటరాదు, తుదకు లక్షాధికారైన లవణాన్నమే గాని మెరుగు బంగారం మృంగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటి గాని కూడబట్టిన సొమ్ము కుడువబోడు, పొందుగా మరుగైన భూమి లోపల దాచి దాచి దాన ధర్మము లేక తుదకు దొంగలకిత్తురు దొరల కవును, తేనె జుంటీ గలియవ తెరువురులకు. ప్రభునందు ప్రియా, దేవుని బిడలారా, దేవుడు ఆరోగ్యమిచ్చి బలమిచ్చి శక్తి, నన్ను ఆశ్రయించుది మీరు బ్రతుకుతారని చెబుతున్నాడు. నన్ను ఆశ్రయించండి. దానియేలు గ్రంథములో 3వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో ఒక ఈ ప్రపంచాన్ని పరిపాలించిన ఒక చక్రవర్తి నెబుకద్నెజర్ మహా చక్రవర్తి, షడ్రకు మిషకు అబద్నెగోరిని 30 రోజులు దేవుడికి ఆరాధించబడినప్పుడు వారలారు మా తలైన ఇస్తాం కానీ మేము శిరస్సు వంచమని చెప్పారు. అప్పుడు వారిని అగ్ని గుండంలో పడేశారు. ఎప్పుడైతే పడవేశారో ముగ్గురు భక్తుల్ని, దేవుడు అదృశ్య రూపంలో వారితో వచ్చి 4వ నరుడిగా వారితో ప్రత్యక్షమయ్యి వారిని అగ్నిగుండానికి తప్పించినట్లుగా చూస్తున్నాం. అంటే నేను రాజు చూశాడు, ముగ్గురిని వేసాం కదా, 4 ఎవరు అన్నాడు.
బయటికి షడ్రక మేష బయటికి రండి అన్నప్పుడు బయటకు వచ్చారు. వాడు చెక్ చేస్తే ఎక్కడ కాలిపోలేదని జ్ఞాపకం చేస్తూ అప్పుడు రాజు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ నెబుకద్నెజరు ఈ షడ్రక మేషగబ్దినిగో దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపించి తను ఆశ్రయించిన దాసులను రక్షించాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేన్ని ఆశ్రయించావో నాకైతే తెలియదు. డబ్బును ఆశ్రయించవచ్చు, బంగారు సువర్ణమును ఆశ్రయించవచ్చు, మనుషులను ఆశ్రయించావేమో తెలియదు. రా ప్రభువుని ఆశ్రయించు, దేవుణ్ణి ఆశ్రయించు నీ జీవితాన్ని బాగు చేయటానికి, ఈ లోకంలో ఉన్న మళ్ళీ నేను కడిగి పవిత్రపరిచి పరలోకానికి తీసుకోవడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన పేరు యేసు, యేసు క్రీస్తు. యేసు అంటే రక్షించేవాడు, నీ పాపము నుంచి శాపము నుంచి మరణమనే నరకము నుంచి తప్పించేవాడు యేసు ప్రభువు తప్ప మరి ఎవని వలన రక్షణ కలగదు. ఈ నామమునే, యేసు నామమునే రక్షణ పొందవలెను కానీ ఆకాశము కింద మనుష్యులలో మరి ఏ నామమునో రక్షణ లేదని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆశ్రయించరు. యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలముందు ఆయన నమ్ముకునేదైన సహాయకుడిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక రెండవ దినవృత్తాంత గ్రంథములు 13:18 ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గించబడిది, కానీ యూదా వారు యెహోవాను ఆశ్రయించినందున జయముందిరి. ఇశ్రాయేలు వారు తగ్గించబడ్డారు, దేవుని ఎరగిన వారు, లోకమును నమ్ముకున్న, లోకమును ఆశ్రయించిన వారు తగ్గించబడ్డారు. దేవుని ఆశ్రయించిన వారు జయముందరని, వారి యొక్క జీవితాలలో యుద్ధాలలో జయముందరని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆయన ఆశ్రయించే వారికి జయమిచ్చే దేవుడు, ఆశ్రయించే వారికి నెమ్మదిచ్చే దేవుడు, ఆశ్రయించే వారికి గ్రహింపునిచ్చే దేవుడు, ఆశ్రయించే వారిని రక్షించే దేవుడు, ఆశ్రయించిన వారిని బతికించే దేవుడు. ఇటువంటి గొప్ప దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రియమిత్రమా, ఏ ఊరు వాడమైనా, ఏ దేశస్థుడమైనా, ఏ మతము వాడమైనా, దేవుడికి మతం అనేది లేదు. దేవుడు అందరికీ ఒక్కడే దేవుడు. గాలి ఒకటే, నీరు ఒకటే, నేల ఒకటే, నువ్వు త్రాగే నీరు ఒకటే, పీల్చే గాలి ఒకటే, నడిచే భూమి ఒకటే, దేవుడు ఒక్కడే. ఎక్కడెక్కడ వెతక చూసినా ఒక్కడని, వేదము ఏ వేదం చూసినా, ఏ గ్రంథం చూసినా దేవుడు ఒక్కడే. ఆ దేవుడు యేసు ప్రభు అని ఈనాడు ప్రపంచమంతా ఆయన ఆరాధిస్తున్నారు. నువ్వు కూడా ఆయన ఆశ్రయించడానికి సిద్ధంగా ఉండాలని. ఆయన త్వరగా ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, మహత్కార్యాలు చేసి అద్భుతాలు చేశాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మరణాన్ని జయించి మృత్యుంజాడే స్వర్గానికి వెళ్ళిపోయి మరణ నేను వస్తున్నాను. మీ హృదయం కలవరపడి నీకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా ఎందు విశ్వాసం ఉంచుడి, నేనుండి చోట నీరుండిలాగా నేను వచ్చి మరలా తీసుకుని వెళ్తాను అని చెప్పిన దేవుడు ఎవరు లేరు. ఇక యేసు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయనను ఆశ్రయించడానికి నువ్వు త్వరపడాలని ప్రభువుతో నేను ప్రభువు మాట జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రభు త్వర త్వరగా రాబోతున్నాడు. కనుక నువ్వు ఆలోచించుకుని నీ యొక్క జీవితంలో ఈ మాటల మీద ఆధారపడాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ఆశ్రయించాలి. నీకు తెలుసు ఈ బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. వారు ప్రవక్తలే కానీ లోకంలో కలిసిపోయినట్లుగా కొన్ని చూస్తున్నాం, మనం చూస్తున్నాము. ఇక్కడ చూస్తే గెహాజీ మనకు తెలుసు. ఆ గెహాజీ అతను సుఖభోగము ధనాపేక్షతో పరుగెత్తిన సుఖభోగము ధనాపేక్షతో పరుగెత్తిన గెహాజీ ఏమాయను రోగమును సంపాదించెను రాజులను నమ్మి బహుమతిని ఆశించిన బిలాము ఏమాయను దైవ దర్శనం కోల్పోయెను. రాజులను నమ్మాడు బిలాము, దేవుని బిడ్డలను శపించడానికి. ఒక దేవుని ప్రవక్త అయ్యుండి దేవుని బిడ్డలు శపిస్తావా? ఈ యొక్క సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసింది. కనుక ప్రవక్త అయ్యుండి రాజు మీద ఆధారం, రాజు ఇచ్చే డబ్బును ఆశించి రాజులను నమ్మి బహుమతిని ఆశించిన బిలాము ఏమాయను దైవ దర్శనం కోల్పోయెను నా యేసయ్యను నమ్మిన ఎడల మహిమేశ్వర్యము నీకు నిశ్చయమే నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు
పడు మాడు మోసపోయావు. ఇలా ఎంత కాలమో నీవు సాగిపోదు, ఇలా ఎంత కాలమో నీవు సాగిపోదు. కొనుక ఆశ్రయి నరులను ఆశ్రయించకూడదు, నరులను ఆశ్రయించకూడదు, శరీరాలను ఆధారం చేసుకోకూడదు, ధనమును ఆశ్రయించకూడదు, విగ్రహమును ఆశ్రయించకూడదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని సంఘమా, ప్రభు త్వరగా వస్తున్నాడు, కనుక ఆయనను ఆశ్రయించు. నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, ఆపత్కాలంలో ఆదుకునేవాడు, నమ్మదగిన సహాయకుడు ఆయన. అని ఆ 97 మహోన్నతుల చాటును నివసించేవాడు సర్వశక్తుడు నివసించడం ఆయన ఆశ్రయము. నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడిని ఘంటాపథంగా చెప్పగలిగాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని ఆశ్రయించండి. నీ జీవితాన్ని వర్ధిల్లపు చేయవాడు, నువ్వు అనుకున్నది జరగడానికి, నువ్వు కోరుకున్నది దక్కాలంటే, నువ్వు ప్రయోజకుడు కావాలంటే, నీ జీవితంలో అనుభవం వర్ధిల్లడం కావాలంటే దేవుని ఆశ్రయించాలని. నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావో, ఇంతవరకు ఒకవేళ ఈ లోకంలో కలిసిపోయి ఉన్నావేమో, లోకం మీద ఆధారపడుతున్నావేమో, ఇంకా వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారని, ఏదో చేస్తారని అనుకుంటున్నావేమో, ఇది ఉట్టి మాటలు. నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆస్పదమైకి వచ్చి ఆధారం చేసుకుని తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు అని చెప్తున్నా. శాపాన్ని పొందుకుంటావా, శాపాన్ని కోరుకుంటావా, ఆశీర్వాదాన్ని కోరుకుంటావా? జీవ మార్గము మరణ మార్గము నీ ముందు పెట్టాడు, ఏది కోరుకుంటావు? యెహోవాను ఆశ్రయించు, నీ జీవితాన్ని ఆనందమయంగా చేసి ఈ లోకం నుంచి పరలోకానికి తీసుకోవడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. కనుక నమ్మి ఆ యొక్క స్వర్గాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ క్షణమందే ఆయనను ఆశ్రయించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్యానికే స్తోత్రాలు. ఇంతవరకు నీ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. నిన్ను ఆశ్రయించాలని, నిన్ను ఆశ్రయిస్తే జయమని, నిన్ను ఆశ్రయిస్తే దీవెనని, నిన్ను ఆశ్రయిస్తే వర్ధన చేస్తావని, నిన్ను ఆశ్రయిస్తే మరణము తప్పిస్తావని, బ్రతికిస్తావని, నువ్వు రక్షిస్తావని ప్రభువా నీ మాటలు జ్ఞాపకం చేస్తున్నావు నాయన. నరులను ఆశ్రయించకూడదని, అయ్యా శరీరం ఆధారం చేసుకోకూడదని, ధనమును ఆశ్రయించకూడదని, సువర్ణమును ఆశ్రయించకూడదని, బేతేరును ఆశ్రయించకూడదని ప్రభువా బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా ఈరోజే బిడ్డలను ఆకర్షించండి నాయన. ఆయన నిన్ను నమ్మడానికి, నీ బిడ్డలుగా నీ సన్నిధిలో నీ సాక్షులుగా నిలబడడానికి, నీ రాజ్యానికి వారసులు కావడానికి నీ బిడ్డలను కరికరించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ కార్యక్రమాన్ని ప్రభువా నన్ను జరిగించడానికి ఏ బిడ్డలైతే ప్రభువా తమ యొక్క హస్తములు చాపి కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అయానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి, కనికరించండి, నిన్ను ఆశ్రయించి మా పాపాలు పరిహారం చేసుకుని నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నీ సన్నిధిలో ప్రవేశించి నేను ఘనపరిచి స్తుతించే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమె మన ప్రభువును రక్షకుడి యేసుక్రీస్తు కృపయు, తండ్రి అని దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు తోడుగా ఉండి మిమ్మల్ని అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.